जय श्रीमन्नारायण भक्ति नैनेयम प्रेक्षक नमस्कार 15వ तारीख मार्चि 2021 सोमवार నుండి 22వ तारीख मार्चि 2021 सोमवार वर की द्वादश राशु वार फलताल గురించి తెలుసుకుందాం। मरी द्वादश राशु ग्रहाले विधा सचारमें चूसक रवि मीन सचारमें चंद्रुड़ मीन मिथुन वर की सचारमें कुजुड़ वृष सचारमें बुधुड़ कुंभ मरी गुर शनु मकर सचारमें शुक्रुड़ कुंभमीन सचारमें यह विधा ग्रह गमनाने मीन राशि वारी गुरी तेजक मीन राशि वारी कूसक मंच उत्तम परणा उन्नाई राजकीय रंग में उठा वारी मुख्यमंत्री पनल वलन जनाल्लो मंजी जनाकर्षण पे अलागे అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు। మనోభీష్టం నెరవేరుతుంది। బంధు మిత్రాలతో చాలా సంతోషంగా గడుపుతారు। అయితే ఉన్నత ఉద్యోగులు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకు మాత్రం అధికారుల నుండి చిన్న చిన్న సమస్యలు మాత్రం తప్పవు అని చెప్పొచ్చు। అయితే ఆర్థిక పరమైనటువంటి సంబంధిత వ్యవహారాదులతో చాలా జాగృతగా ఉండటం అవసరం। మిగతా విషయాలలో చూసుకున్నట్లయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు చాలా యోగిస్తాయి। భూక్రయ విక్రయ సంబంధిత వ్యాపారాదులు చేసేటువంటి వారికి బాగా యోగిస్తుంది। ధాన్య పరమైనటువంటి నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి వ్యాపారాదులు చేసేటువంటి వారికి మాత్రం గనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా వ్యాపార మూలకంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి। అయితే ఎన్న రోజుల నుండి అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేయడానికి ఒక ప్రణాళిక వ్యూహ రచన చేసుకుంటారు ఈ రాశి వారం చెప్పొచ్చు। వాటి వల్న అతి శీఘ్రంగా నెరవేరుతాయి। అలాగే భార్యాభర్తలు ఇరువురు కూడా చాలా సంతోషంగా సౌఖ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు। సంతాన మూలకమైనటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి। అలాగే శ్రీ ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధన చేసుకోవడం వల్ల అలాగే ముఖ్యంగా వీరు దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు। వాహన మూలకంగా ధన లాభార్జన ఎక్కువగా కలుగుతుంది। విందు విహారయాత్రల్లో పాల్గొంటారు। అయితే విదేశీ యానానికి కూడా అనుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చును। ఆరోగ్య విషయంలో కూడా చాలా ఉత్తమమైనటువంటి పరిణామాలు ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలు మాత్రం బాధపెడుతూ ఉంటాయి। అయితే ఈ రాశివారు ఎక్కువగా శ్రీమన్నారాయణ మూర్తిని ఆరాధన చేస్తుండండి। అలాగే శ్రీ గురు దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేస్తుండండి। శ్రీ గురు దత్త శరణమ్మ అనేటువంటి నామజపాన్ని 27 సార్లు పఠించడం వల్ల మీరు అత్యుత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు। ఇది ఈ వార ఫలితాలు। తిరిగి మళ్ళీ వచ్చేటువంటి వార ఫలితాలలో మళ్ళీ కలుసుకుందాం। నమస్కారం। జై శ్రీమన్నారాయణ।